హోమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి గోదామాల, నూతన గొడుగుల సమర్పణ, గరుడ సేవలు, మలయప్ప స్వామికి అలంకరణ. గరుడ సేవ రోజు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు. శ్రీ లలిత త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం. శ్రీశైల మహాక్షేత్రంలో స్కందమాతకు భక్తుల నీరాజనం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు మలయప్ప స్వామి వారికి అలంకరించే గోదాదేవి పూమాల గురువారం మధ్యాహ్నం తిరుమల చేరుకుంది. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లి పుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి తీసుకువచ్చిన ఈ మాలకు తిరుమల పెద్దజీర మఠంలో ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం గోదాదేవి పూమాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరుమల ఆలయ జీఆర్ స్వాములు, ఈవో, ఇతర అధికారులు, అర్చక స్వాములు ఊరేగింపుగా గోదాదేవి పూమాలను శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లారు. అలాగే చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు అలంకరించనున్న 9 నూతన గొడుగులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చెన్నై నుంచి వచ్చిన భక్త బృందం ఈ నూతన గొడుగులను పెద్దజీర్ మఠం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగే గరుడ సేవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తిరుమలలోని రాంబగీచా అతిథి గృహాల వద్ద గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా భద్రతాధికారి ఘట్టమనేని శ్రీనివాస్, ఇతర అధికారులతో పలు అంశాలపై ఈవో చర్చించారు. భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు వాహన సేవలను వీక్షించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గరుడ వాహనం రోజు గ్యాలరీలోకి భక్తులు ప్రవేశించి తిరిగి వెళ్లే మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇటు పోలీస్, అటు టీటీడీ నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో కోరారు. రేపు గరుడోత్సవం జరుపుకోబోతున్నాము. గరుడోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల రావడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఆలయంలో స్వామివారి దర్శనము, మాడావీధిలో వాహన సేవ చూడటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు ఎక్కువ వస్తారు కాబట్టి తిరుపతి నుంచి తిరుమల రావడానికి గరుడోత్సవం రోజున 3834 ట్రిప్స్ ఆర్టీసీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా 175,000 మంది పైకి రావడానికి అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి మాడావీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా ఫిల్ అవుతాయి కాబట్టి అక్కడ భక్తులకి 12 గంటల నుంచి మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదం ప్రతి 2 గంటలకి కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి గరుడ సేవ సాయంత్రం 7:30 మొదలెడుతున్నాం, అంటే ఒక అరగంట ముందే మొదలు పెడుతున్నాం. దీని ఉద్దేశం ఏమిటంటే భక్తులకి గరుడ వాహనాన్ని, స్వామివారిని చూడటానికి ఇంకొక అరగంట ఎక్కువ సమయం వస్తుంది. దీని ద్వారా మాడావీధుల్లో వాహన సేవ కొంచెం ఎక్కువసేపు ప్రతి పాయింట్లో చూస్తానికి అవకాశం ఉంటుంది. హారతి పాయింట్లో కూడా ఎక్కువ మందికి హారతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనంతరం తిరుమలలోని చిన్నజీఆర్ స్వామి మఠాన్ని ఈవో సాంబశివరావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ గోవింద రామానుజ చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులను ఈవో దంపతులు అందుకున్నారు. ఆపై భక్తులతో కలిసి చిన్నజీఆర్ మఠంలోనే ఈవో దంపతులు అన్నప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడ సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా గరుడ సేవ వీక్షణ కోసం మాడవీధుల్లోని గ్యాలరీలోకి భక్తులు సులభంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలు మీకోసం. మాడవీధుల్లోకి ప్రవేశ మార్గాలు 23, మాడవీధుల నుంచి బయటకు వెళ్లే మార్గాలు 22, మాడవీధుల్లో అత్యవసర మార్గాలు 32. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి చతుర్మాడ వీధులలో
భక్తులు సులభంగా చేరుకోవడానికి ఏర్పాటు చేసిన మార్గాలు ఇవి. ఆయా మాడవీధులలో ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉంది. ఈ మాడవీధిలోకి అన్నప్రసాద కేంద్రం, రామ్ బగీచా, కళ్యాణకట్ట, అఖిలాండం మీదుగా చేరుకోవచ్చు. తూర్పు మాడవీధిలోకి ప్రవేశించడానికి మొత్తం 13 ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే బయటకు వెళ్లేందుకు 16 మార్గాలతో పాటు 9 అత్యవసర ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. దక్షిణ మాడవీధిలోకి ఎస్వి మ్యూజియం మీదుగా చేరుకోవాలి. శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులు, ఇతర మార్గాలలో వచ్చే భక్తులు ఈ మాడవీధిలోకి సులభంగా చేరుకోవచ్చు. ఈ మార్గంలో 6 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ మాడవీధిలోకి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గాల ద్వారానే దక్షిణ మాడవీధిలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇది శ్రీవారి ఆలయం వెనుక ఉండే మాడవీధి. పశ్చిమ మాడవీధిలోకి ఎస్వి మ్యూజియం నుంచి చేరుకోవాలి. శ్రీవారి మెట్టు, ఇతర మార్గాలలో వచ్చే భక్తులకు ఈ మాడవీధి ఎంతో అనువైనది. పశ్చిమ మాడవీధిలోకి ప్రవేశించే భక్తుల కోసం 7 మార్గాలను, బయటకు వెళ్లేందుకు 16 మార్గాలను, 9 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. వరాహస్వామి వారి ఆలయం కొలువై ఉండే ఉత్తర మాడవీధిలోకి భక్తులు ప్రవేశించడానికి వీలుగా 3 ప్రవేశ మార్గాలు, బయటకు వెళ్లడానికి 2 మార్గాలు, 8 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇక వాహన మండపం కుడివైపున వివిఐపి, విఐపి, మీడియా, టీటీడీ ఉద్యోగుల కోసం కొన్ని గ్యాలరీలు కేటాయించారు. వీరికి ప్రత్యేక ప్రవేశ పాసులు కూడా జారీ చేశారు. రామ్ బగీచా విశ్రాంతి భవనాల మీదుగా వీరు ఈ గ్యాలరీలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుమలలో 4,340 కార్లను పార్క్ చేసుకోవడానికి వీలుగా మొత్తం 43 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఇక గరుడోత్సవం నాడు భక్తులు పెద్ద ఎత్తున హారతులు ఇస్తారు. ఈ మేరకు అనంతాళ్వాన్ తోట, మేదరమిట్ట, వరాహస్వామి ఆలయాల వద్ద 4 వరుసల క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివారికి హారతులు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారంలో భక్తుల పూజలు అందుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లికి కుంకుమార్చనలో నిర్వహించి తరిస్తోంది భక్తలోకం. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ లలిత త్రిపుర సుందరిగా పసుపు పచ్చని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న దుర్గమ్మను మల్లికార్జున మండపంలో కొలువు తెచ్చి కుంకుమార్చనలో నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా కుంకుమార్చనలో పాల్గొని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరామదేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అక్క మహాదేవి మండపంలో అమ్మవారిని సర్వాంగ శోభితంగా కొలువు తెచ్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్కందమాత అలంకారంలో అమ్మవారు కుమారస్వామిని వడిలో కూర్చోబెట్టుకుని దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఆలయ వీధుల్లో విహరించారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలు, భజనలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొని స్కందమాతకు మంగళ నీరాజనాలు అర్పించి తరించారు. మరికాసేపట్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సర్వభూపాల వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.